జాయింట్ ఆపరేషన్స్ అంటాం కదా, అంటే పోలీస్ శాఖ ఇతర శాఖలు కలిపి చేసేటువంటి జాయింట్ ఆపరేషన్. ఇది ప్రపంచవ్యాప్త జాయింట్ ఆపరేషన్స్, డార్క్ వెబ్ మీద, డార్క్ నెట్ మీద చేసుకొచ్చారు తాజాగా. ఏంటి అంటే ఇప్పుడు ఈ డార్క్ నెట్ సైట్స్ అనేటువంటివి ఉంటాయి, డేటాలు అమ్మటం, ఇప్పుడు రకరకాలైన హ్యాకింగ్లు చేసి డేటాలు అమ్మడం, తుపాకులు అమ్మడం, మర్డర్లు చేయడానికి కాంట్రాక్టులు కుదర్చడం, ఇట్లాంటివన్నీ చేసేటువంటి నెట్వర్క్ల మీద సీరియస్గా ఒక జాయింట్ ఆపరేషన్ చేసి, అకార్డింగ్ టు ద యూరోపోల్ అంటే మన ఇంటర్పోల్ టైప్ అనమాట, యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి చేసేది, అరౌండ్ 150 సస్పెక్ట్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్, ఇంక్లూడింగ్ సెవరల్ హై ప్రొఫైల్ టార్గెట్స్ సెట్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ ఇల్లీగల్ గూడ్స్ ఆన్లైన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎవర్ స్టింగ్స్ ఆన్ ద డార్క్ వెబ్. ఇది క్లియర్గా అంతర్జాతీయ మీడియానే ప్రొజెక్ట్ చేస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటి పార్ట్ ఆఫ్ ఎర్లియర్ బాస్ట్ బై ద జర్మన్ పోలీస్, ఇది ఫస్ట్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి అంశంలో అన్ని వర్గాలు జాయింట్ ఆపరేషన్ కండక్టెడ్ బై యూరోపోల్ అండ్ యూరోజస్ట్ కలిసి చేసినటువంటి ప్రయత్నం. దీని దగ్గర నుంచి పెద్ద ఎత్తున తుపాకులు దాదాపుగా అరౌండ్ 150 సస్పెక్ట్స్ రౌండెడ్ అప్ గ్లోబల్లీ. ఆ తర్వాత వాళ్ళందరి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నటువంటి క్రాక్డౌన్ ఆన్ లార్జెస్ట్ డార్క్ నెట్ మార్కెట్ ప్లేస్ చాలా వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అది ప్రాక్టికల్గా అయ్యిందా లేదా అంటే మొత్తం పూర్తి చేయడం అనేటువంటిది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాటికి ఒక బెదిరింపులాగా లేదా అటాక్ మేము కూడా చేయగలం, ఇంతవరకు అందరు ఈ హ్యాక్ చేయగలిగినటువంటి మేము మీ కూడా హ్యాక్ చేస్తామనే సంకేతం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.